హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను లాస్ట్ టైము మామ ఎర్త్ వీడియో తీసాను కదండి నేను మా కిడ్స్కి డైలీ వేరే రొటీన్ ఏం యూస్ చేస్తానని అయితే ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి తను అడిగిందనమాట నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి మా బాబుకి నేను ఎలాంటి యూస్ చేయాలి ఏమేమి ఏ టైంలో ఏం యూస్ చేయాలనేసి తను ఫుల్ డీటెయిల్స్ అడిగింది అనమాట అందుకోసమే నేను మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది ప్రమోషన్ కాదు నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి నేను వీడియో తీస్తున్నాను అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు చెప్తానండి వన్ బై వన్ ఫస్ట్ నేను ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను మా కిడ్స్కి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి జీరో ప్లస్ ఇయర్స్కి అంటే మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట నేనైతే ఫస్ట్ నుంచి మా పిల్లలకి ఇదే యూస్ చేశాను అనమాట చాలా బాగుందండి ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది ఇది ఓట్ మిల్క్ అనమాట అయితే ఇప్పుడు మనం ఏది చేసినా కూడా ఫస్ట్ మనం హ్యాండ్స్కి యూస్ చేయాలండి అది పడుతుందా లేదా అనేది ఈవెన్ మనమైనా క్రీమ్ యూజ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి చూసి వన్ డే చెక్ చేయాలి అది మనకి ఓకే ర్యాషెస్ అది రాలేదంటే మనకి అది ఓకే సెట్ అయినట్టుగా అనమాట ఇది చూడండి మీరు మనం రా అంటే మనం అప్లై చేసినా కూడా క్రీము ఎంత స్మూత్గా అనిపిస్తుందో స్మెల్ కూడా బాగుంటుందండి ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అని కూడా రాసి ఉంటుందండి దాని ప్రకారం మనం తీసుకోవాలి ఇది వచ్చేసి పౌడర్ అనమాట డస్టింగ్ పౌడర్ అని ఇస్తారు అయితే ఇక్కడ జీరో టు ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారనమాట ఇక్కడ ఇంకా ఏంటి అంటే మనకి పిల్లలకి సమ్మర్లో ఎక్కువ యూజ్ అవుతుంది పౌడర్ నార్మల్ కంటే ఈ సమ్మర్లో ఇంకా వాళ్ళకి బాగా చెమట అలా వచ్చినప్పుడు ఫ్రెష్గా స్నానం చేయించి మనం ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి నేను ఇది పౌడర్ కూడా ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఆర్గానిక్ ఓట్ మిల్ ప్లస్ అంటే మా పాప సెవెన్ ఇయర్స్ అయినా నేను ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఇదే కంటిన్యూ చేస్తున్నాను పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చెప్తున్నానండి ఫేక్ కాదు ప్రమోషన్ వీడియో కూడా కాదండి మా పిల్లలకు యూస్ చేసేది మీకు రియల్గా చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి షాంపూ ఇది ఇది షాంపూ ప్లస్ మనం ఏంటంటే ఒకవేళ ఇది కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ అనమాట ఒకవేళ బాడీ వాష్గా కూడా దొరుకుతుంది సేమ్ ఇలానే ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి మామూలు దాంట్లోకి సైట్లోకి వెళ్ళేసి చెక్ చేయొచ్చు అనమాట ఇది షాంపూ ఇది కూడా చాలా లైట్గా ఉంటుందండి చాలా బాగుంది ఇవన్నీ ఏంటి అంటే తక్కువ కెమికల్స్ అన్నీ అన్నిట్లలో యూస్ చేస్తారండి మనకైతే ఏమీ తెలియదు బట్ నేనైతే సెర్చ్ చేసిన ప్రకారం అయితే కెమికల్స్ తక్కువగా ఉన్నాయి అనేసి నేను కొంచెం సర్చ్ చేసి పిల్లల కోసం యూస్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను యూస్ చేసే క్రీమ్ అనమాట ఇది ఏంటి అంటే లోషన్ అనమాట ఇది కూడా హనీ అని నెక్స్ట్ టర్మరిక్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇది నా స్కిన్కి పడింది అనమాట సో నేను ఇది తీసుకున్నాను అనమాట ఈ పిల్లల బాడీ లోషన్ అయితే మనం వాళ్ళు స్నానం చేయించగానే వాళ్ళకి మంచిగా తూడ్చినాక ఈ క్రీమ్ పెట్టుకోవాలండి పౌడర్ వచ్చేసి మనం సమ్మర్లో కానీ ఒకవేళ ఈవినింగ్ స్నానం చేయించాక పౌడర్ యూజ్ చేయాలండి ఎప్పుడైనా నేను నేను చెప్పాను కదండి మనకి ఏ క్రీమ్ అయినా సరే ఫస్ట్ మనం హ్యాండ్స్కి చెక్ చేశాకనే పడితేనే మనం యూస్ చేయాలండి ఇది నేను వాడే లోషన్ అనమాట కొంచెం లేట్గా వస్తాయి ఇవి వెంటనే రిజల్ట్ రాదండి కొంచెం టైం పడుతుంది ఇవి ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట నేను ఇది నేను రివ్యూ అంటే నేను వాడినాకనే నేను రివ్యూ ఇస్తున్నానండి ఊరికనే ఏం ఇవ్వడం లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశాను సోప్ వచ్చేసి నేను మాత్రం హిమాలయ బేబీ సోప్ వాడతాను ఇక్కడ బాదంది మా పిల్లలకి ఇంకా ఇవే అండి మా పిల్లలకి డైలీగా నేను యూస్ చేసేవి ఇంకా మీకు మా ఎర్త్లోకి వెళ్ళేసి అక్కడ అంటే ఎలా ఎలా బై చేయాలని అందరూ అడుగుతారు మా ఎర్త్ సైట్లోకి వెళ్ళేసి అక్కడ బై చేయండి ఇంకా ఆఫ్ కూడా ట్వంటీ పర్సెంట్ అలా ఆఫ్ ఇస్తారనమాట మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు